ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన జవాన్ కూతురి పెళ్లిని సీఆర్పీఎఫ్ అధికారులు సైనికుల బృందం ఘనంగా నిర్వహించింది. ఈ సంఘటన హర్యానాలోని చతర్ గ్రామంలో జరిగింది. సతీష్ అనే సీఆర్పీఎఫ్ జవాను 2015లో జమ్మూలో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో కన్నుమూశారు. ఆ సమయంలో సతీష్ కు సీఆర్పీఎఫ్ కమాండర్ వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వాగ్దానం మేరకు సతీష్ కుమార్తె వివాహానికి అధికారులు జవాన్ల బృందం హాజరై ఘనంగా పెళ్లి వేడుకను నిర్వహించారు. ఆ అమ్మాయి తమ రక్త సంబంధం కాకపోయినా తమ కుటుంబంలో ఒకరని సీఆర్పీఎఫ్ కమాండర్ కోమల్ తెలిపారు. పెళ్లి కూతురు తండ్రి సతీష్ వీరమరణం పొందడంతో ఆ స్థానంలో నిర్వహించాల్సిన క్రతువులన్నీ తాము చేసినట్టు చెప్పారు. దేశం కోసం అమరుడైన తన తండ్రిని చూసి తన కుమార్తె గర్వపడేలా చేయడానికి తాము చేయగలిగినంతా చేశామన్నారు. అమరుడైన భర్త సహోద్యోగులు వచ్చి పెళ్లి ఏర్పాట్లు నిర్వహించడంతో సతీష్ భార్య ఆనందంతో కంటతడి పెట్టారు. సీఆర్పీఎఫ్ సైనికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.